దేశమును ప్రేమించమన్న, మంచి అన్నది పెంచుమన్న, ఉట్టి మాటలు గట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. పాడి పంటలు పొంగి పొరలే, దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి కలిగితే కండ కలదొయ్, కండ కలవాడేనోయ్ మనిషోయ్. ప్రతి ఒక్కరూ ఈ పద్యంను స్కూల్లో చదివే ఉంటారు. ఇదే కాదు, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ, కన్యాశుల్కం, దిద్దుబాటు వంటి ఎన్నో అద్భుతమైన రచనలు చేసిన తెలుగు సాహితీవేత్త గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు గారు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. ఈయన హేతువాది. 19వ శతాబ్దంలోనూ, 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికి ప్రజల మన్నలను పొందుతున్నాయి. ఈ రచనలన్నీ వాడుక భాషలో ఉంటూ ప్రజలందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. ఈ వీడియోలో మనం గురజాడ అప్పారావు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురజాడ అప్పారావు గారు 1862 సెప్టెంబర్ 21న విశాఖ జిల్లా రాయవరంలో మేనమామ గారింట్లో జన్మించారు. తన తండ్రి గారి పేరు వెంకటరామదాసు గారు, తల్లిగారి పేరు కౌశల్యమ్మ గారు. ఈయనకు శ్యామలరావు గారు అనే తమ్ముడు కూడా ఉన్నారు. గురజాడ అప్పారావు గారి కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ జిల్లాకి వలస వెళ్లారు. అప్పారావు గారి తండ్రి విజయనగరం సంస్థానంలో రెవెన్యూ సూపర్వైజర్గా కిలేదారుగాను పనిచేశారు. తన 10వ ఏట వరకు అప్పారావు గారు చీపురుపల్లిలో చదువుకున్నారు. తర్వాత తన తండ్రి చనిపోవడంతో విజయనగరానికి వచ్చారు. ఇక్కడ చాలా పేదరికంలో ఉంటూ వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. 1882లో మెట్రికులేషన్ పూర్తి చేసి తర్వాత 1884లో బిఏ చేశారు. ఇదే సంవత్సరంలో ఎంఆర్ హై స్కూల్లో టీచర్గా కూడా చేరారు. ఈయన విజయనగరంలో బిఏ చదువుతున్నప్పుడు వాడుక భాష ఉద్యమ నాయకుడు కిడుగు రామమూర్తి గారు ఆయనకు క్లాస్మేటు. వారిద్దరు ప్రాణ స్నేహితులు. గురజాడ అప్పారావు గారు 1885లో అప్పల నరసమ్మ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 3 సంతానం, 2 కుమార్తెలు, 1 కుమారుడు. అప్పటి కళింగ రాజ్యంగా పేరు పొందిన విజయనగరంలోనే అప్పారావు గారు నివసించారు. విజయనగర సంస్థాన అధిపతి పూసపాటి గజపతిరాజులతో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. 1887లో విజయనగరంలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మొదట ప్రసంగించారు. ఇదే సమయంలో సాంఘిక సేవకై విశాఖ వాలంటరీ సర్వీసులో చేరారు. 1889లో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్కు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో తమ్ముడు శ్యామలారావు గారితో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాశారు. వీరు రాసిన ఆంగ్ల పద్యం సారంగధర. అప్పుడే కలకత్తాలో ఉన్న రీస్ అండ్ రోయట్ ప్రచురణకర్త శ్రీ శంభుచంద్ర ముఖర్జీ ఆ పద్యాలు విని అప్పారావు గారిని తెలుగులో రచనలు చేయమని ప్రోత్సహించారు. ఆంగ్లంలో ఎంత గొప్పగా రాసినా అది పరభాషేనని, తన మాతృభాషలో ఇంకా గొప్పగా రాయగలరని అతను అన్నాడు. దాంతో అప్పారావు గారు మాతృభాషపై దృష్టి పెట్టారు. 1884లో అప్పారావు గారు మహారాజా కాళేజీ వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1886లో డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్ క్లర్క్ పదవిని, 1887లో కళాశాలలో అధ్యాపక పదవిని నిర్వహించారు. 1891లో విజయనగర సంస్థానంలో సంస్థాన శాసన పరిశోధకునిగా గురజాడ నియమించబడ్డారు. ఇలా పలు రకాలైన ఉద్యోగాలు చేస్తూనే మరోపక్క తన రచనా వ్యాసంగాన్ని కూడా కొనసాగించారు. గిడుగు రామమూర్తి గారితో కలిసి వాడుక భాష వ్యాప్తికి ఉద్యమించారు. ఈ సమయంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని పూర్తి వాడుక భాషలో రాశారు. ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న కన్యాశుల్కము, వేషవృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892లో గురజాడ వారి కన్యాశుల్కము నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాష ప్రయోగానికి ఒక రకంగా నాంది పలికిందని చెప్పవచ్చు. సాంఘిక ఉపయోగంతో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష
వాడవచ్చునని ఈ నాటకం నిరూపించింది. 1897లో కన్యాశుల్కాన్ని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ మద్రాసు వారు ప్రచురించారు. అప్పారావు గారు కన్యాశుల్క నాటకాన్ని మహారాజా ఆనంద గజపతి గారికి అంకితమిచ్చారు. 1909లో ఆరోగ్యం కుదురుపడడానికి నీలగిరి కొండల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మరొకసారి కన్యాశుల్క నాటకాన్ని తిరగరాశారు. ఇప్పుడు మనకి వాడుకలో ఉన్న ఈ కన్యాశుల్క నాటకం రెండోసారి రాసినదే. 1910లో రాసిన దేశమును ప్రేమించమన్న అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది. గుడిసారి అప్పారావు గారు 1911లో మద్రాసు విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్లో నియమించబడ్డారు. అదే సంవత్సరంలో స్నేహితులతో కలిసి ఆంధ్ర సాహిత్య పరిషత్తును ప్రారంభించారు. 20వ శతాబ్ది తొలినాళ్ళలో జరిగిన వ్యవహారిక భాషా ఉద్యమంలో గురజాడ అప్పారావు గారు తన స్నేహితుడు గిడుగు రామూర్తి గారితో కలిసి పోరాటం జరిపారు. వారిద్దరూ కలిసి పత్రికల్లో, సభల్లో, మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాంధిక భాషావాదులతో అలసట ఎరగకుండా తలపడ్డారు. గురజాడ రచనలో కన్యాశుల్కము నాటకం ప్రముఖమైనది. కన్యాశుల్కము దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ వారు రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన ఉత్తమమైన రచనలో ఒకటి. వాడుక భాషల్లో విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తర్వాత కూడా ఈనాటికి పాఠకులను అలరిస్తూనే ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీషు, తమిళం, హిందీ లాంటి పలు భాషల్లో అనువదించబడింది. 100 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న తొలి తెలుగు సాంఘిక నాటకంగా ఈ కన్యాశుల్కం చరిత్ర సృష్టించింది. కన్యాశుల్కమే కాకుండా పుత్రిబొమ్మ, పూర్ణమ్మ అనే సుప్రసిద్ధ గేయం ఆయన రచనలో మరొకటి. గురజాడ అప్పారావు గారికి అభ్యుదయ కవిత పితామహుడు, కవిశేఖర అనే బిరుదులు కూడా ఉన్నాయి. 1913లో మద్రాసు విశ్వవిద్యాలయం వారు ఫెలోతో గౌరవించారు. చివరికి ఆయన 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్30న మరణించారు. ఇది ఫ్రెండ్స్ గురజాడ అప్పారావు గారి గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.